విశాఖ నగర నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలకు తెలియజేయ విషయం ఏమనగా నా పేరు అందే బాబయ్య ముదిరా విశాఖ నగర నియోజకవర్గం మాకు జూలై 14 కరోనా పాజిటివ్ రావడం జరిగింది మా కుటుంబానికి మొత్తానికి మా కుటుంబంలో 15 మంది ఉన్నాము మా కుటుంబంలో 85 ఏళ్ల ముసలామే మరి 17 నెలల బాలుడు కూడా ఉన్నారు మాకందరికీ కూడా పాజిటివ్ వచ్చింది మేమంతా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి గోళీలు వాడినాం ప్రభుత్వ సలహాలు తీసుకున్నాం ఇటల రాజేందర్ గారి సలహాలు తీసుకున్నాం కేసీఆర్ ఇచ్చినటువంటి సలహాలతోటి మోడీ గారు ఇచ్చిన సలహాలతోటి మేము గవర్నమెంట్ ఇచ్చిన మందులు వాడి మరి ఈరోజు మేము అందరం కూడా కరోనా తోటి బయటపడడం జరిగింది అందరికీ కూడా నెగిటివ్ రావడం జరిగింది మేమందరం కూడా మరి యాంటీబాడీ చెక్ కూడా చేసుకున్నాం అందరికీ నెగిటివ్ వచ్చింది కానీ మిత్రులారా కొన్ని విషయాలు కరోనా వచ్చిన తర్వాత కొన్ని విషయాలు సూచనలు మనం పాటించాలి మరి కొన్ని మనం మన హోమ్ క్వారంటైన్లో ఉన్నప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి మొట్టమొదలు మీరు కరోనా వచ్చిన తర్వాత భయపడాల్సిన అవసరం లేదు అందరూ కూడా యోగా చేయాలి పొద్దున ఒక గంట యోగా చేసిన తర్వాత కషాయం తాగాలి కషాయం తయారు చేసే విధానం మీరు అందరూ వాట్సాప్లో చూస్తున్నారు అందరికీ తెలుసు తులసి ఆకులు వేసుకొని మిరియాలు వేసుకొని మరి ఈరోజు మరి ఇలాచీలు లవంగాలు వేసుకొని కషాయం చేసుకొని ఒక గ్లాస్ తాగాలి దాని తర్వాత మొలకల విత్తనాలు కంపల్సరీ రాత్రి నానబెట్టి మొలకెత్తిన తర్వాత అన్ని విత్తనాలు తినాలి దాని తర్వాత ఉదయం ఒక గుడ్డు సాయంత్రం ఒక గుడ్డు కోడిగుడ్డు ఉడకబెట్టింది తినాలి దాని తర్వాత మరి ఎప్పుడు మనకు ధూపైన వేడి నీళ్ళే తాగాలి వేడి నీళ్ళు తాగితే మనకు గొంతులు ఉన్నటువంటి కరోనా లోపలికి వెళ్ళిపోతుంది మరి దాంతోపాటు 3 పూటలు మరి ఈరోజు ఆవిరి పట్టుకోవాలి మరి గోళీలు ఉన్నాయి తర్వాత పసుపు వేసుకోవచ్చు రకరకాల ఆవిరి వేసుకోవచ్చు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఆవిరి పట్టుకోవాలి మేమంతరం కూడా ఆవిరి పట్టుకున్నాం దాని తర్వాత ఎప్పుడు వేడి వన్నమే తినాలి ఇమ్యూనిటీ పవర్ ఉన్నటువంటి వేడి మనకు శరీరంలో వేడి చేసేటువంటి చికెన్ కానీ తర్వాత గుడ్డు కానీ చేపలు కానీ అవి తింటే 14 రోజుల్లో కరోనా దెంకపోతుంది మన దాని ఉండదు మేమే దానికి ఉదాహరణ ఎగ్జాంపుల్ ఈరోజు మా ముసలామే 85 ఏళ్ళు ముసలామే ఈరోజు మన కరోనాతో బయటపడ్డది 15 నెలల బాలుడు బయటపడ్డాడు కనుక మిత్రులారా మీరు కరోనా వచ్చిందని ఆదరబాదరబడి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి కోట్లాది రూపాయలు పెట్టుకోవద్దు ఈరోజు మనకు కేసీఆర్ గారు ఈటల రాజేందర్ గారు గాంధీ ఆసుపత్రి మనకు మంచిగా వైద్యం చేస్తున్నారు వైద్యం అందిస్తున్నారు ఒకవేళ మీకు ఆ ఊపిరి ఆడకపోతే లాస్ట్ మూమెంట్లో అక్కడికి వెళ్ళాలి తప్ప హోమ్ క్వారంటైన్లో ఉంటే అందరం ఇంకా బాగుపడతాం ఈ నియమ నిబంధనలు పాటించాలి ఆవిరి పట్టుకోవాలి కొడుకుడు తినాలి మరి ఈరోజు మరి అన్ని విజయాలు మేము చేసినాం కనుక విజయం సాధించాం మీరు ఎవరు కూడా ఇలా శాంతనగర్ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ భయపడాల్సిన అవసరం లేదు కరోనా రోజు రోజుకు మరి అది దాని పవర్ తగ్గుతున్నది కనుక మన ఇమ్యూనిటీ పవర్ బాగున్నది తెలంగాణలో మరి ఈరోజు భారతదేశంలో ఇమ్యూనిటీ పవర్ బాగుంటుంది వేరే దేశాల్లో ఇమ్యూనిటీ పవర్ ఉండదు కనుక మనం విజయం సాధిస్తున్నాము భయపడాల్సిన అవసరం లేదు ఈ వీడియోను మీకు ఎందుకు అందజేస్తున్నంటే ఉదాహరణ మా కుటుంబమే ఈరోజు మేము అందరం కూడా హోమ్ క్వారంటైన్లో ఉండి బయటపడ్డాం మేము దానికి భయపడలే మిత్రులారా దీనికి అన్నిటికీ ముఖ్యం మరి ధైర్యమే మీరు ఎప్పుడు కూడా మరి బాధపడవద్దు ధైర్యంగా ఉండాలి అయ్యో కరోనా వచ్చింది కదా అంటే దానికి ఇంకా దానికి రోగం ఇంకా ఎక్కువ తీస్తుంది కనుక మీరు భయపడొద్దు మరి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవాలంటే ధైర్యం ఉండాలి దాంతో ఈరోజు మొత్తం బయటపడ్డం మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు కరోనా మనల్ని ఏం చేయదు హోమ్ క్వారంటైన్ ఉండి ఇమ్యూనిటీ పవర్ అటువంటి తిన్న మన నిత్యవసరంలో ఉన్నటువంటి మేము చెప్పినటువంటి మీరు పాటిస్తే కరోనా మిమ్మల్ని ఏం చేయదు కనుక ఈ వీడియోను అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై హింద్.